మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు తెల్లవారుజామున 1:30కు అపహరణకు గురైంది. సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. అపహరణకు గురైన మగ శిశువును వెతికి గంటల వ్యవధిలోనే తల్లి వద్దకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. కృష్ణా జిల్లా శ్రీకాకుళానికి చెందిన స్వరూపరాణి 3 రోజుల క్రితం కాన్పు కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నిన్న అర్ధరాత్రి 1:30 గైనిక్ వార్డులో మగబిడ్డను ప్రసవించింది. కొద్దిసేపటికే నర్సు వేషంలో ఓ గుర్తు తెలియని మహిళ మగ శిశువును ఎత్తుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలో అపహరించిన మహిళ నుండి మగ శిశువును స్వాధీనం చేసుకుని తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. రామానాయుడుపేటలో చెరుకు రసం అమ్మే మహిళ శిశువును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించినందుకు ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పోలీసులను కొనియాడారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ లోపముందని రోగులు ఆరోపించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందుని కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూస్తోంది, వివరాలేంటి? జ్యోతి, కృష్ణా జిల్లా శ్రీకాకుళానికి చెందిన స్వరూప అనే మహిళ స్వరాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల క్రితం జాయిన్ అవడం జరిగింది. ఆమెకు మగ శిశువు పుట్టాడు. ఆ పుట్టిన 3 రోజుల తర్వాత నిన్న రాత్రి అనూన్యూనంగా ఒక మహిళ నర్సు డ్రెస్ వేసుకుని రాత్రి సుమారు 1:30-2 గంటల మధ్యలో ఆ శిశువుని, మగ శిశువుని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఒక 1/2 గంట టైంలో ఆ తల్లి మణికోవటం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న అవుట్ పోస్ట్ పోలీసులకి అందించడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఎమ్మటే, అంటే వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఎమ్మటే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు. అక్కడ నుంచి పోలీసు వాళ్ళు 4 గంటల్లో ఈ ఎవరైతే ఈ మహిళ ఉన్నదో ఆ మహిళని ఎక్కడైతే బస్ స్టాండ్లో ఉన్నదో ఆ బస్ స్టాండ్లో ఆమెని తక్షణం గుర్తించి ఆమెను తీసుకుని ఆ బిడ్డను తీసుకుని తెల్లవారుజామున ఆ తల్లికి ఆ బిడ్డను ఒప్పజెప్పడం జరిగింది. దాని మీద సర్వత్రా మచిలీపట్నం ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల మంత్రి గారు తీవ్రంగా స్పందిస్తూ, కొల్లి రవీంద్ర గారు తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం, వీటి మీద తక్షణమే చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ
మానిటరింగ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. ప్రతిరోజు ఏం జరుగుతుందనేది మానిటరింగ్ అనేది విజువల్స్ ద్వారా డిఎంహెచ్ఓకి తెలియజేయటం, అదేవిధంగా అక్కడ ఉన్న సూపరింటెండెంట్కి తెలియజేయటం, అదేవిధంగా అక్కడ ఉన్న రాత్రిపూట ఉన్న నర్సులు సహితం కూడా ఈ మానిటరింగ్ వ్యవస్థలో పాల్భాగస్తులు కావాలని చెప్పేసి మంత్రి గారు దీని మీద దృష్టి సారించి ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే సురేష్, ఇప్పుడు కిడ్నాప్ చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా పోలీసులు తెలియజేశారా? ఆమె ఒకతేనా, ఆమె వెనక ఇంకెవరైనా ముఠా లాంటిది ఏమైనా ఉందా? ఇలాంటి వివరాలకు సంబంధించి ఏమైనా పోలీసుల దర్యాప్తులు ఏమైనా బయటకు వచ్చాయా? పోలీసు వారు మనకి అందుతున్న సమాచారం ప్రకారం పోలీసు వారు చెప్తుందంటే దీంట్లో ప్రభుత్వం ఉద్యోగస్తులు అంటే హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఈ వెనక ఎలాంటి ఇంకా కొంతమంది ఉన్నారనేది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, దాని మీద తగిన దర్యాప్తు అనేది చేసి వెంబడే వెల్లడిస్తామని చెప్పేసి ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి పోలీసు వారు మనకు చెప్తున్నారు. అంటే ఈ మహిళ ఇక్కడ స్థానికురాలేనా, అంటే అది చెరుకు రసం అమ్మేటటువంటి మహిళ అని చెప్పేసి అంటున్నారంటే ఆవిడ స్థానికురాలేనా, లేదా ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ ఇలాంటి వ్యాపారం చేసుకుంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారా? వీళ్ళకి ఒక సమాచారం అంటే పోలీసు వారి దగ్గర ఒక సమాచారం అవుతుంది, ఈమె స్థానికురాలే, ఈమెకి ఆల్రెడీ ఈమె మీద కొన్ని కేసులు ఉన్నాయనేది పోలీసు వారు చెప్తున్న మనకి అందుతున్న సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్. విశాఖ పోలీస్